హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ స్పేస్ వీక్ 2023. సో ఈరోజు మనము వరల్డ్ స్పేస్ వీక్ అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి. సో ఎప్పుడు సార్ ఆ వీకు అంటే అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు వరల్డ్ స్పేస్ వీక్ అని చెప్పి సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో మరి 2023కి సంబంధించి ఈ వీక్ ఎప్పుడు అని ఎగ్జామ్లో అడగచ్చు. సో అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు అండి. సో ఇది వీక్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. మరి దీనికి సంబంధించి దీని థీమ్ మనం చూసినట్లయితే ఈ యొక్క వీక్కు సంబంధించినటువంటి, సో మనము థీమ్ ఒకసారి చూసినట్లయితే ఎస్, స్పేస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది దీని థీమ్గా ఉందండి. స్పేస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది దీని యొక్క థీమ్ 2023కి సంబంధించి. మరి దీనికి సంబంధించి 1957 అక్టోబర్ 4 తారీఖున సో మనకి సోవియట్ యూనియన్ వాళ్ళు సో స్పుత్నిక్ 1 అని చెప్పేసి సో దీన్ని ప్రయోగించడం జరిగిందండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ హ్యూమన్ మేడ్ ఎర్త్ శాటిలైట్. సో దీని గుర్తుగా సో మనకి 4 అని చెప్పేసి, అంటే అక్టోబర్ 4 అని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే మనకి యుఎన్కి సంబంధించిన యుఎన్ స్పేస్ ట్రిటీ అని చెప్పేసి ఒకటి జరిగిందండి. అది ఎప్పుడు 1967 అక్టోబర్ 10 జరిగింది. సో అందువల్ల ఈ యొక్క డేని, సో అందువల్ల ఈ డేని అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10, సో ఈ యొక్క దీనిని వరల్డ్ స్పేస్ వీక్గా కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు సార్ అంటే రీజన్ గుర్తుంచుకోండి, స్పుత్నిక్ 1 అని చెప్పేసి ఒక ఎర్త్ శాటిలైట్ని సోవియట్ యూనియన్ వాళ్ళు అక్టోబర్ 4, 1957 ప్రయోగించారు. ఆ తర్వాత యుఎన్ స్పేస్ ట్రిటీ అని చెప్పేసి దేశాల మధ్య జరిగింది. అది ఎప్పుడు జరిగింది? 1967 అక్టోబర్ 10 జరిగింది. సో అందువల్ల అక్టోబర్ 4 అక్టోబర్ 10 వరల్డ్ స్పేస్ వీక్గా కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల రీజన్ తెలుసుకోండి, ఆ థీమ్ తెలుసుకోండి, ఆ యొక్క వీక్ అక్టోబర్ 4 టు 10 అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డ్స్ అనేవి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి నిన్నటికి సంబంధించి. సో మొన్న వచ్చేసరికి ఫస్ట్ మనకి కెమిస్ట్రీలో జరిగింది. సో ఆ తర్వాత మనకి మొన్న వచ్చేసరికి మనకి ఫస్ట్ మెడిసిన్లో జరిగిందండి. ఫస్ట్ మనకి మెడిసిన్లో జరిగింది. సో నిన్న వచ్చేసరికి ఫిజిక్స్లో జరిగిందండి. సో ఈరోజు కెమిస్ట్రీలో అనౌన్స్మెంట్ చేయబోతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎలక్ట్రాన్లపై పరిశోధనకు భౌతిక శాస్త్రం నోబెల్ మొత్తం 3 రావడం జరిగిందండి. సో నన్న మనము మెడిసిన్ చెప్పుకున్నాం కదా, సో 2 రావడం జరిగిందండి. సో దాంట్లో ఒక మహిళ కూడా ఉన్నారు. సో వీళ్ళ 3 ఈరోజు కూడా ఒక మహిళ కూడా ఉండడం జరిగిందండి. సో మరి దీనికి సంబంధించి 3 వరించిన పురస్కారం అన్నారు. వీళ్ళు ఏం చేశారంటే పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల కదలికలను, సో ఈ యొక్క కదలికల మీద వీళ్ళు పరిశోధనలు సాగించారు. అందువల్ల వీళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నోబెల్ కమిటీ చెప్పడం జరిగింది. అయితే మీరు ఇక్కడ పిక్లో చూస్తున్నారు, సో ఎవరైతే ఇక్కడ పిఆర్ అగోస్తి అని చెప్పేసి అంటామండి. సో ఇతను వచ్చేసరికి ఫ్రెంచ్ టునీషియా కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇక్కడ వచ్చేసరికి సెకండ్ వ్యక్తి వచ్చేసరికి ఫెర్రెంక్ క్రౌజ్ అని చెప్పేసి ఇతను హంగేరీ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో అదేవిధంగా లాస్ట్గా ఈమె యాన్ ఎల్ హ్యూలియర్ అని చెప్పేసి ఉన్నారండి. సో ఈమె మహిళ అండి. ఈమె ఫ్రెంచ్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఆమె. అదేవిధంగా భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు తీసుకున్నటువంటి 5వ మహిళ కూడా ఈమె రికార్డు ఉంది, గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా మీకు అనౌన్స్మెంట్ అయిన తర్వాత మొత్తము నోబెల్ అవార్డ్స్కి సంబంధించిన బ్యాక్గ్రౌండు, సో ప్రజెంట్ సిచ్యువేషను, అదేవిధంగా వీళ్ళ యొక్క నేమ్స్ ఎలా గుర్తుంచుకోవాలి ఏంటి అని చెప్పేసి మొత్తంగా ఒక పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇలా అనౌన్స్మెంట్ జరిగిందని వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. సో పేర్లు చూడండి, చాలా కష్టంగా ఉంటాయి. పియర్ అగోస్తి అట, ఫెర్రెంక్ క్రౌజ్ అంట, అదేవిధంగా యాన్ ఎల్ హ్యూలియర్ అంట. సో చూడండి, అవి చాలా గుర్తుండవండి, బట్ మనం గుర్తుండే విధంగా కొన్ని ట్రిక్స్ పెట్టుకొని గుర్తుంచుకోవాల్సిందే, ఓకేనండి? లేకపోతే మన ఇండియన్స్ పేర్లా గుర్తుంచుకోవడానికి చటోపాధ్యాయ, రాజ్నాథ్ సింగ్, అమర్నాథ్ సింగ్ అని గుర్తుంచుకోవడానికి. సో ఈ పేర్లన్నీ అలానే ఉంటాయి, చిన్న కొంచెం కన్ఫ్యూజన్గా కూడా ఉంటాయండి. సో అందువల్ల వీటిని ఒక వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మెడిసిన్లో సో మనకి 2 రావడం జరిగింది. సో ఫిజిక్స్లో 3 రావడం జరిగింది. సో ఈరోజు కెమిస్ట్రీ అనౌన్స్మెంట్ జరుగుతుంది, చూద్దాం. సో దీంట్లో ఒక మహిళ ఉన్నారు, దీంట్లో కూడా ఒక మహిళ ఉన్నారు. ఎందుకు సార్ ఫిజిక్స్లో వీళ్ళకి ఇచ్చారు అంటే పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల కదలికను, ఈ కదలికలపై వీళ్ళు పరిశోధనలు చేశారు, అందుకని భౌతిక శాస్త్రంలో వీరిని ఎంపిక చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే
పిఎం గిఫ్ట్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ అండ్ సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ. సో నరేంద్ర మోదీ గారు 1 అక్టోబర్ 1వ తారీఖున అండి సో మెహబూబ్ నగర్ డిస్టిక్ తెలంగాణ విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే 13,500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగానే రాష్ట్రాన్ని ఒక నేషనల్ టర్మరిక్ బోర్డును ఒక దాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా సమ్మక్క సారక్క, సో మనకి సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీని కూడా ఒక దాన్ని ఏర్పాటు చేస్తాము, ఈ యూనివర్సిటీకి గాను 900 కోట్లు మేము కేటాయిస్తామని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. సో జనరల్గా కూడా సమ్మక్క సారక్క తిరునాళ్ళ లేదా ఫెస్టివల్ అని చెప్పేసి అంటామండి, బాగా ఫేమస్ అండి తెలంగాణలో సమ్మక్క సారక్క ఫెస్టివల్ అని చెప్పేసి కండక్ట్ చేస్తా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో దీంతోపాటుగా మొత్తము మహబూబ్ నగర్ జిల్లాకు సో ఇతను విజిట్కి రావడం జరిగిందండి, అక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగానే సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీని ఎక్కడ సార్ అంటే మనకి ములుగు జిల్లా అండి. సో ములుగు జిల్లాలో ఏర్పాటు చేస్తాము, సో దీనికోసం 900 కోట్లు ఖర్చు చేస్తాము అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఈ ఏడాది వృద్ధి రేటు 6.3%, భారత్పై ప్రపంచ బ్యాంకు అంచనా. సో మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూనే ఉంటామండి. సో ఏదైతే మన భారతదేశానికి సంబంధించినటువంటి జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉండబోతుందో ముందస్తు అంచనా వేస్తూ ఉంటారనమాట. సో ఇలా అంచనా వేస్తూ ఉండడంలో సో ఈరోజు వరల్డ్ బ్యాంక్ అనేది ఏం చెప్పేశారంటే, ఈ సంవత్సరం అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత ఉండబోతుందట, 6.3% ఉండబోతుందట. అంటే ఇలాంటివి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో అంత మనము అంతకు ముందర మనము ఓఈసీడీ గురించి, ఏడీబీ గురించి అలా డిస్కస్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ బుక్లెట్లో ఏదైతే మనకి ఒక బుక్కు సంబంధించి మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 25 వరకు కవర్ చేసినటువంటి, సో మీకు ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ బుక్లో కూడా సో దీనికి సంబంధించి ఓవరాల్ ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన ఐటమ్స్ ఒకసారి చూద్దాము. ఇది వరల్డ్ బ్యాంకుకు సంబంధించింది. వరల్డ్ బ్యాంక్ అయితే మాత్రం 6.3% ఉండొచ్చు అని చెప్పేసి అన్నదండి. 2023-24 సంబంధించి సో వివిధ సంస్థలు, కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ భారతదేశం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉండబోతుందో అంచనా వేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే మాత్రం 6.5% ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎన్పి అంటే స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ అని చెప్పేసి అంటామండి, ఇది ఒక రేటింగ్ ఏజెన్సీ. సో ఇది ఇల్లు వచ్చేసరికి 6% ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఫిచ్ అని చెప్పేసి అంటామండి, ఇది కూడా ఒక రేటింగ్ ఏజెన్సీయే, ఇది 6.3% ఉండొచ్చు అన్నారు. సో మూడీస్ చూడండి, మూడీస్ 6.1% అని చెప్పేసి అంచనా వేశారండి. మీకు బుక్లో 5.5% ఉందండి. సో ఏదైతే మనకి అప్డేట్ జరిగిందండి, సో ఇప్పుడు 5.5 నుంచి 6.1కి మారింది, గుర్తుంచుకోండి. అంటే మీకు బుక్ ఇచ్చే టైంకి 5.5 ఉందండి, బట్ తర్వాత అప్డేట్ అయింది. సో కరెంట్ అఫైర్స్ కాబట్టి సో నిన్నేం జరిగింది, ఈరోజు ఏం జరిగింది, ఇప్పుడేం జరిగిందో కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, గుర్తుంచుకోండి. సో అందువల్ల మీరు బుక్లో రాంగ్ ఉందేమో అనుకునేరు, దట్ ఈజ్ రాంగ్, అది బుక్లో కరెక్ట్గానే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బుక్ తయారయ్యే టైంకి 5.5 ఉంది. సో ఇప్పుడు ఎంత ఉంది సార్ అంటే 6.1 ఉంది, అభ్యర్థులు గమనించాలి, అది రాంగ్ ఏం కాదు, బుక్లో ఇచ్చింది కరెక్టే. సో బుక్ ప్రింట్ అయ్యే టైంకి ఇది ఉంది, ఇప్పుడు మారింది, ఇది గుర్తుంచుకోండి. మీరు బుక్లు అక్కడ అప్డేట్ చేసుకోండి, ఎందుకంటే మారిపోతాయండి. సో మొన్నటిదాకా మీరు చూసినట్లయితే ఓఈసీడీ వాళ్ళు 6% అన్నారండి, ఇప్పుడు పెంచారు, అది చెప్పలేం, అలా పెరిగిపోతూ ఉంటాయండి. అందువల్ల ఎప్పటికప్పుడు మళ్ళీ రేపు పొద్దున వచ్చేసరికి నేను ఆర్బీఐ, సో ఆర్బీఐ కానివ్వండి, ఇప్పుడు రేపు ఆర్బీఐ అనేది శుక్రవారము సో సమావేశం ఉందండి శక్తికాంత్ దాస్ గారి ఆధ్వర్యంలో, వాళ్ళు ఏం చెప్తారు 6.5 కాదు 6 అంటారండి, అప్పుడు మీరు అక్కడ మార్చుకోవాలండి. అదేంటి సార్ బుక్లు అలా ఇచ్చారు అంటారేమో, ఆ టైంకి 6.5 ఉందండి, రేపు మార్చారనుకోండి, సో మనకి అప్పుడు 6 అవ్వచ్చు 6.6 అవ్వచ్చు, లేకపోతే 6.7 అవ్వచ్చు, లేకపోతే 6.5 అనే ఉండొచ్చు, చెప్పలేం. సో అందువల్ల మీకు ఇచ్చిన టేబుల్ కరెక్ట్, ఎటువంటి రాంగ్స్ లేవు. సో బుక్ ప్రింట్ అయ్యడానికి 5.5 ఉంది, ఇప్పుడు 6.1 ఉంది, కరెక్షన్ అది కొంచెం అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ ఏడీబీ 6.3, అదేవిధంగా ఇండియా రేటింగ్స్ అని చెప్పేసి బుక్లో 5.9 ఉందండి. సో అది కూడా అప్డేట్ అయింది వెరీ రీసెంట్గా, 6.2, ఆ బుక్ అప్డేట్ అయినండి, బట్ ఇవి అనేది నిర్ణయం జరిగిందో కూడా అప్డేట్ అవ్వాలండి. అందువల్ల దిస్ ఈజ్ 6.2. సో ఈ రెండు కొంచెం అభ్యర్థులు గమనించండి, ఈ రెండు అభ్యర్థులు గమనించండి, ఓకేనండి. రైట్, నెక్స్ట్ ఓఈసీడీ 6.3, ఎన్ఎస్ఓ వీళ్ళు 7% చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వరల్డ్ బ్యాంకు కానివ్వండి, ఓఈసీడీ కానివ్వండి, ఫిచ్ కానివ్వండి, ఏడీబీ కానివ్వండి, ఈ మూడు కూడా సేమ్ అండి, 6.3, ఇలా గుర్తుంచుకోండి.
సో వరల్డ్ బ్యాంక్, ఓఈసీడి, ఫిచ్ ఏడీబీ మొత్తం కూడా 6.3 గుర్తుంచుకోండి. సో అన్నీ 6.3. హయ్యెస్ట్ ఒకటి ఎన్ఎస్ఓ, నేషనల్ సో మనకి స్టాటిస్టిక్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం ఎన్ఎస్ఓ, అదొకటి 7%. సో ఇవి చూసినట్లయితే మిగతావి ఏదైతే మనకి ఎస్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి 6.5, ఈ రెండు చూస్తే 6.1, 6.2, సో ఆర్బీఐ 6.5 గుర్తుంచుకోండి. ఎప్పటికప్పుడు మారిపోతాయి. మళ్ళీ రేపొద్దున కరెంట్ అఫైర్స్లో నేను ఆర్బీఐ 7 చెప్పొచ్చు, 6 చెప్పొచ్చు, 5 చెప్పొచ్చు, చెప్పలేము, మారిపోతూ ఉంటాయి. సో అందువల్ల మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. కరెంట్ ఎకానమీ అండి ఇది, రైట్? వరల్డ్ బ్యాంక్ ప్రకారం వార్తల్లోకి వచ్చింది 6.3, రైట్? సో నెక్స్ట్ వన్ చూద్దాము. మాతా అమృతానందమయికి బోస్టన్ పీస్ అవార్డ్ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఎవరిసారి ఇది ఏదైతే మనకి శాంతి సంతోష సమాజ స్థాపన కోసం ప్రపంచ మానవాళికి పాటుపడాలని మాతా అమృతానందమయి దేవి అన్నారు. సో కేరళ రాష్ట్రం అమృతాపురిలోని అంటే వల్లికాపురం అమృత యూనివర్సిటీలో జరిగిన ఆమె 70వ పుట్టినరోజు వేడుకల్లో ఈమె పిలుపునిచ్చారు అని చెప్పేసి అన్నారండి. సో ఓవరాల్గా ఈ యొక్క మాతా అమృతానందమయికి ఒక అవార్డు కూడా రావడం జరిగిందండి. ఏంటి సార్ అవార్డు అంటే వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి దీనిని బోస్టన్ గ్లోబల్ ఫోరం వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఆ అవార్డు ఎవరికి ఇచ్చారనేది గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. టైప్2 మధుమేహంతో ఆయు క్షీణం అంటే ఆయువు తగ్గిపోతుంది అని చెప్పేసి అంటున్నారండి. ఆయువు క్షీణిస్తుంది అని చెప్పేసి అన్నారు. సో ఏదైతే మనకి 30 ఏళ్ల ప్రాయంలో వస్తే 14 సంవత్సరాలు తగ్గిపోతుందని, 40 ఏళ్ల వయసులో వస్తే 10 ఏళ్ళు తగ్గిపోతుందని చెప్పేసి లాన్సెంట్ పత్రికలో ప్రచురితమైందండి ఈ యొక్క డేటాకి సంబంధించి. జనరల్గా ఈ యొక్క లాన్సెంట్ పత్రిక దేనికి సంబంధించింది అని అడుగుతారండి. ఇట్ ఈజ్ ఏ మెడికల్ జర్నల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మెడికల్కి సంబంధించినటువంటి విశేషాలు మొత్తము ఈ యొక్క లాన్సెంట్ పత్రికలో ప్రచురితం అవుతాయి. సో చాలా ఎగ్జామ్లో కూడా లాన్సెంట్ పత్రిక దేనికి సంబంధించింది, ఇంజనీరింగ్కి సంబంధించిందా, మెడిసిన్కి సంబంధించిందా, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందా, ఎకానమీకి సంబంధించిన రిలేటెడ్ అంశాలను ప్రచురిస్తుందా, ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఇది మెడికల్, సో మనకి మెడికల్, సో మనకి విషయాల మీద ప్రచురణ చేస్తూ ఉంటుంది లాన్సెంట్. సో గుర్తుంచుకోండి. సో ఇటు వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఇలా జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు ఆయు క్షీణిస్తుందని చెప్పేసి అన్నారు. సో అందువల్ల ప్రతిరోజు కొంత నడవాలని చెప్పేసి, యోగా ఇలాంటివి కూడా చేయాలని చెప్పేసి కూడా ఓవరాల్గా చెప్తూ ఉంటారండి, రైట్? సో మధుమేహానికి సంబంధించింది. సో ప్రపంచవ్యాప్తంగా మధుమేహులు ఎక్కువగా ఉన్న దేశం ఏంటి సార్ అంటే చైనా అండి. సో ఆ తర్వాత భారతదేశము. సో మరి భారతదేశంలో కూడా ఎక్కువ ఏ రాష్ట్రంలో మధుమేహస్తులు ఎక్కువగా ఉన్నారంటే గోవాలో ఎక్కువగా ఉన్నారు, రైట్? సో నెక్స్ట్ వన్ చూద్దాము. పీవీసీ, సో మనకి పరమవీర చక్ర రిసిపియంట్ కెప్టెన్ భానాసింగ్ నేమ్డ్ అంబాసిడర్ ఫర్ వార్ అగెనెస్ట్ వేస్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో విలేజెస్లో ఏదైతే మనకి చెత్తా చెదారం వేస్టేజ్ అయితే ఉంటుందో, సో ఈ వేస్ట్ ఉండకూడదు అని చెప్పేసి వార్ అగెనెస్ట్ వేస్ట్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్కి బ్రాండ్ అంబాసిడర్గా పరమవీర చక్ర అవార్డు గ్రహీత అండి. ఆయన పేరు వచ్చేసరికి సో కెప్టెన్ భానాసింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి కెప్టెన్ భానాసింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుందండి. కెప్టెన్ భానాసింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ యొక్క కెప్టెన్ భానాసింగే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. దేనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు? సో ఏదైతే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో గ్రామాలలో ఈ యొక్క స్వచ్ఛత కోసం అంటే పరిశుభ్రత కోసం వార్ అగెనెస్ట్ వేస్ట్ అని చెప్పేసి ఆడ ఒక ప్రోగ్రామ్ను కండక్ట్ చేశారండి. దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఈయనకి పరమవీర చక్ర అవార్డు అనేది 1988 రావటం జరిగింది. సో ఇటీవల కాలంలో బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా చదువుకోవాలండి బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించి. మనకి రీసెంట్గా సచిన్ టెండూల్కర్ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర గవర్నమెంట్తో ఏదైతే మనకి ఓరల్ మౌత్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో గంగోలీ గారు చూసినట్లయితే మనకి త్రిపుర టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. సో ఇలా బ్రాండ్ అంబాసిడర్ మనం ఖచ్చితంగా ఒక పాయింట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఒక బిట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెస్ట్ డే ఇరానీ కప్. సో మనకి ఇరానీ కప్ అని చెప్పేసి ఏ ఆటకు సంబంధించింది సరే క్రికెట్కి సంబంధించింది. సో ఈ యొక్క ఇరానీ కప్ని ఎవరిసారి విన్ అయ్యారు అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా అనే జట్టు విన్ అవ్వడం జరిగిందండి. ఓడిపోయింది ఎవరిసారి అంటే సౌరాష్ట్ర వాళ్ళు ఓడిపోవడం జరిగింది. సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎక్కడ జరిగింది, సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇరానీ కప్ ఏ ఆటకు సంబంధించింది, క్రికెట్కి సంబంధించింది. ఎవరు గెలిచారు, రెస్ట్ ఆఫ్ ఇండియా. ఓడిపోయింది ఎవరు, సౌరాష్ట్ర. ఎక్కడ జరిగింది, రాజ్కోట్ గుజరాత్లో జరిగింది. దట్ ఈజ్ ఎనఫ్, సరిపోతుంది, రైట్? సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే
బాబా సాహెబ్ స్టాచ్యూ ఆన్ అమెరికన్ సాయిల్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని అమెరికాలో పెట్టబోతున్నారు సో మనకి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో అక్టోబర్ 14న ఈ యొక్క విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగింది. సో అమెరికాలో ఉన్నటువంటి మేరీ ల్యాండ్ సో అనే ఒక ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అవుట్ ఆఫ్ ఇండియా కదా, భారతదేశం వెలుపల కదా ఈ విగ్రహాన్ని పెట్టేది, అందువల్ల ఏ దేశంలో అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు అమెరికా. పర్టికులర్గా ప్లేస్ కూడా గుర్తుంచుకోండి. సో ఏదైతే మనకి మేరీ ల్యాండ్ అని చెప్పేసి అమెరికాలో ఉంటుందండి, మొత్తము 13 ఎకరాలలో అండి. సో మనకి 13 ఎకర్స్లో సో ఈ యొక్క విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు. ఎక్కడ సార్ అండి, ఎప్పుడు సార్ అంటే అక్టోబర్ 14 అండి. సో అక్టోబర్ 14న సో దీన్ని ప్రారంభించబోతున్నారు. సో దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క విగ్రహం యొక్క రూపశిల్పి ఎవరు సార్ అంటే రామ్ సుతార్ అనే వ్యక్తి అండి. సో రామ్ సుతార్ ఇతనే మనకి ఏదైతే మనకి వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా ఇతన్నే రూపకల్పన చేయడం జరిగిందండి. సో ఇతను అదేవిధంగా సో దీనికి సంబంధించి ఏదైతే మనకి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 132వ బర్త్డే యానివర్సరీ అనేది సో మనకి 2023 ఏప్రిల్ సో మనకి ఏప్రిల్ 14న సెలబ్రేట్ చేయడం జరిగిందండి. సో ఆయన అప్పటికి ఏప్రిల్ 14, 2023 నాటికి 132 సో మనకి బర్త్ యానివర్సరీస్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో దైనిక గుర్తుగానే మనకి మేరీల్యాండ్ అమెరికాలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలో తెలంగాణ కూడా అండి, సో తెలంగాణ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించింది, యాజ్ వెల్ యాజ్ తెలంగాణ సచివాలయానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజెంట్ అండర్ గోయింగ్ ప్రాసెస్లో ఉందండి. సో అంబేద్కర్ విగ్రహాన్ని ఒక దాన్ని ప్రారంభించబోతున్నాం, బందర్ రోడ్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇటీవల కాలంలో ఇలాంటి ఏమైనా విగ్రహాలు ప్రారంభిస్తే మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. సో దీనికి సంబంధించి అవుట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఖచ్చితంగా అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి. ఎక్కడ, మేరీల్యాండ్ అమెరికా. సో నెక్స్ట్ వన్ చూద్దాము, క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇది మనం చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా హ్యాస్ ద హయ్యెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఫర్ ఉమెన్. సో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉమెన్ యొక్క సో మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మనకు వాళ్ళ జీవితకాలం ఎక్కువగా ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటున్నారు, ఏ రాష్ట్రంలో అంటున్నారు? సో దట్ ఈస్ కేరళ అండి. సో మనకి కేరళలో సో ఉమెన్ యొక్క సో మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఎక్కువగా ఉంది, రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో అభ్యర్థులు ఎక్కడా కూడా మీ ప్రిపరేషన్ ఆపవద్దండి. సో ఏదైతే మీకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ని ఎప్పుడూ నమ్మొద్దు, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుద్దేమో, సో ఇంకా హాల్ టికెట్లు రాలేదేమో, అసలు అవేం మీరు పట్టించుకోవద్దండి. ఖచ్చితంగా ఎగ్జామ్కి ఆ డేట్స్లో జరుగుతాయి, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, అదే షెడ్యూల్ అవుతుంది. సో మీరు ప్రిపరేషన్లోనే ఉండాలండి. ఈ టైంలో హాల్ టికెట్స్ వస్తాయా రావా ఈ టెన్షన్ కాదండి. సో మీకు బాగా గుర్తుండే విధంగా రివిజన్ ప్రాసెస్లో ఉండాలి. సో ఖచ్చితంగా ఎగ్జామ్ అదే డేట్కి జరుగుతుంది. సో ఎటువంటి అపోహలు వద్దు. సో మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించు ఉండండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.